ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చేస్తే గిస్తే ఒకరిద్దరి దొంగలవి ఫోన్లు ట్యాప్ చేశారేమో అని చెప్పారు. అసలు ఫోన్ ట్యాపింగ్ పోలీసుల పనే అని చెప్పారు. అయితే పథకాల నుంచి ప్రజలకు పక్కదారి పట్టించడానికే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదు అన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమాట లంబకోణమాట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దాం.